స్వర్ణకారులకు ఇబ్బందికరంగా మారే హెచ్యుఐడిని ఉపసంహరించుకోవాలని స్వర్ణకారుల సంఘం డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు మాట్లాడుతూ హాల్మార్క్ విధానానికి తాము వ్యతిరేకం కాదని, హెచ్యుఐడి నెంబర్ అమలుతో నగలు నాణ్యత కోల్పోవడంతో పాటు సాంకేతిక పరంగా ఈ విధానం అమలు చేయడం జయప్రయాసాలతో కూడుకున్నదని చెప్పారు. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జ్యువెలరీ దుకాణాలు మూసివేసి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందిస్తామని తెలియజేశారు. చేతి వృత్తి పనులపై ఆధారపడిన వారికి ఎంతో ఇబ్బందిగా మారుతుందని, జీవన వృత్తిని కోల్పోయి రోడ్డును పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యువెలరీ రంగంపై ఆధారపడిన వ్యాపారులు స్వర్ణకారులు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళం వినిపించాలని కోరారు. మేము సీలే ఆ స్వర్ణకారులు అంగడి వాళ్ళందరూ కూడా కలిసి హాల్మార్క్ ను స్వాగతిస్తూ దానిపైన ఎంత ప్యూరిటీ ఉంటే అంత హాల్మార్క్ వేసి వాళ్ళ కమ్మల్లాని గవర్నమెంట్ దాన్ని ఆచరణలో పెట్టాలని, ఆచరణ సాధ్యంగా చేయాలని, రికార్డ్ గా చేయాలని చెప్పింది. దానికి మేము స్వాగతిస్తున్నాము. మరియు హెచ్యుఐడి అనేది ఏమంటే హెచ్యుఐడి అనేది అని మేము వ్యతిరేకిస్తున్నాం అన్నమాట. కారణం ఏమంటే హెచ్యుఐడి అంటే అది ఇంకా ఎక్కడ విరుద్ధము, ఈ హాల్మార్క్ విరుద్ధం కాబట్టి దాన్ని మేము వద్దని ప్రజలకు తెలియజేస్తా, గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ బంధును ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి బంధం జయప్రదం చేయాలని కోరుతున్నాం. మదనపల్లి జ్యువెలర్స్ ప్లస్ స్వర్ణకార సంఘం అందరూ టోటల్ గా దుకాణం మూసేసి నిరసన వ్యక్తం చేస్తున్నాము. మన కనకాపురం గుడి నుంచి అపార వీధి, కోట వీధి, చిత్తూరు వసతి సర్కిల్లో పోయి సర్కల్ నిర్వహణిస్తున్నాము. దీన్ని సహకరించి కోరుతున్నాము. ఎమ్మెల్యే